పోరాడారు ఎప్పుడూ చేయనంత సాహసం చేశారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించారు మీరు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది అదేవిధంగా దీనికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం నాయకత్వాన్ని వహించారు అవతల వాళ్ళు ఎన్ని ఒత్తిళ్లు వీరోచితంగా నిలబడ్డ మిమ్మల్ని నాయకత్వం ఇచ్చిన కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు మీరు చూపించిన చొరవ రాబోయే భావితరాల్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా మిగులుతుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఎన్నికల కంటే ముందే మొదటి రోజు చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది ఇది ఆరంభం మాత్రం ఈ పతనాన్ని ఎవ్వరు కూడా కాపాడలేరు నేను ఒకే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ప్రజల్ని వేధించే ప్రభుత్వం ప్రజల పట్ల భక్షకులుగా తయారైన ప్రభుత్వం ఏ మాత్రం కూడా కొనసాగడానికి వీలు లేదు అది ప్రారంభమైంది ఇంకా తొందరగా ముందుకెళ్తుంది ఈ యొక్క పతనాన్ని మీరు తలకిందులు చేసి దేవుణ్ణి ప్రార్థించిన లేకపోతే మీరు సర్వశక్తులు ఒడిన మీ వల్ల కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అధికార దుర్వినియోగం అరాచకాలు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ అడుగడుగున వీరోచితంగా పోరాడాం రాత్రి కూడా వీళ్ళు దుర్మార్గాలు నేరాలు చేసి ఇంట్లో హ్యాపీగా పడుకొని నిద్రపోతే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇక్కడ ఇరవై నాలుగు గంటలుండి అర్ధరాత్రి కూడా ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎక్కడికక్కడ జరిగిన ఘోరాలు అన్యాయాలని చెప్పే పరిస్థితికి వచ్చాం క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకత్వం వహించి రాత్రి అంతా కూడా వీరోచితంగా పోరాడి ఇప్పుడు కూడా ఆ పోరాటం కొనసాగుతూ ఉందంటే కొత్త వలసలో ఇది అరాచకానికి పరాకాష్ట తప్ప ఇంకోటి కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు మీరు ఒక చొరవ చూపించారు ఈ చొరవ కొనసాగాలి ప్రాంతాలకు కులాలకు మతాలకు అతీతంగా పోరాడారు ఈ పోరాటం నిరంతరం సాగితే తప్ప మన భవిష్యత్తు మనం కాపాడుకోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాలుగో విడత నలభై ఒకటి పాయింట్ ఏడు శాతంతో తెలుగుదేశం పార్టీ గెలిచాం మీరు ఒకసారి చూస్తే నాలుగో విడతలో రెండు వేల ఏడు వంద నలభై ఎనిమిది పంచాయతీలకు గాను పదకొండు వందల ఐదు పంచాయతీలు గెలిచాం పొత్తులో ముప్పై ఒకటి గెలుచుకున్నాం మొత్తంగా పదకొండు వందల ముప్పై ఆరు గెలుచుకుని తద్వారా నలభై ఒకటి పాయింట్ ఏడు పర్సెంట్ అంటే ఇది ప్రజలు చూపించిన ఆదరణ ప్రజలు చేసినటువంటి సాహసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మూడు విడతలు కూడా చూశారు మీరు ఒక్కొక్క విడతకు ఒక్కొక్కసారి ఇవన్నీ పెరుగుతూ వచ్చాయి ప్రజలు కూడా ధైర్యం చేశారు వీరోచితంగా పోరాడారు ఈరోజు మేము చేసిన పనికి మీరు చూస్తే ఇదే కానీ సక్రమంగా ఎన్నికలు జరుగుంటే ఇంకొక పది పర్సెంట్ మా ఫలితాలు పెరిగేటివి ఆ పది పర్సెంట్ ఫలితాలు పెరుగుంటే ఇప్పుడే వీళ్ళు పతనం అయిపోయేవాళ్ళు ఆ పతనాన్ని కాపాడుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశారంటే అన్ని విధాల ప్రయత్నం చేశారు కానీ ప్రజల యొక్క తిరుగుబాటు వల్ల ఈ ప్రజా ప్రజా విజయం సాధించాం